जय केसीआर, जय तेलंगाना, जय केसीआर। तेलंगाण उद्यम व्यूहकर्त, तेलंगाण राष्ट्र समिति रूपशिल्पी, समकालीन राजकीय परिशोधकुलु, कालं सृष्टिंचिन कर्मयोगी गौरव मुख्यमंत्री, नाकु राजकीय जन्मनिच्चिन, उद्यम ओनमालु नेर्पिन गौरवनीय मन मुख्यमंत्री वर्युलु కేసీఆర్ గారికి మనస్పూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ యావత్తు రామగుండం నియోజకవర్గ సకల జనులందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం। త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన కోసం జన్మించినారు। धर्म स्थापन कोसम जन्मिंचिन अवतार पुरुषुलु, नेटी कलियुगंलो धर्म स्थापन कोसम जन्मिंचिन कारण जन्मुडु गौरव मुख्यमंत्री కేసీఆర్ गारिकी आनाडु मनमु आ देवुल्लनु रामुन्नी कृष्णुन्नी चूडलेदु, कानी ई रोजु मन कलियुग दैवमैन కేసీఆర్ गारिनी మనకందరికీ కూడా రామగుండంలో నియోజకవర్గంలో మనమందరం చూసేటువంటి భాగ్యం కలిగించడం అనేది కేసీఆర్ గారికి ఉదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, కాలం గాయాల్ని మలిపితే చరిత్ర గాయాల్ని కెలుకుతుంది। ఆ చరిత్ర గెలికిన గాయాల నుంచి ఉద్యమ గేయమై, తెలంగాణ గేయమై ఉద్భవించినటువంటి మహా ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఇదే వేదికలో సింహ గర్జన చేసి ఈ తెలంగాణ ప్రాంతానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కాపాడుకుంటాం, సింగరేణిని కార్మికులను కాపాడుకుంటాం, సింగరేణి కార్మికులకు కంటికి చిన్న గాయమైనా కూడా మేమున్నామని చెప్పేసి తెలిపించి ఆనాడు ఈ జాతీయ పార్టీలు, జాతీయ సంఘాలుగా చెప్పుకునేటువంటి కార్మిక నాయకులు, జాతీయ పార్టీలు మన వారసత్వ ఉద్యోగాలను పోడగొట్టిన సందర్భంలో తెలంగాణటువంటి వేదిక ఈ వేదిక। ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 22,000 మంది యువకులు ఇలా సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు దొరికినాయి అంటే నిజంగా కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణకు జన్మించినటువంటి కారణ జన్ముడు। అందుకే ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆనాడు ఉద్యమ సందర్భంలో పార్టీలను, జెండాలను పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ఆనాడు మీరందరూ కూడా అనుకునే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచినటువంటి ఈరోజు బంగారు తెలంగాణ నిర్మాణంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే బంగారు తెలంగాణ నిర్మాణం అయితే ప్రతి పేద కుటుంబం ఇలా వెలుగులు నిండుతాయి అనేటువంటి విశ్వాసం కొద్దీ ఇలా మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో కేసీఆర్ గారి దయ వల్ల ఇల్ల ఈ ప్రాంతం కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో అనేక మంది పేదలకు అనారోగ్యానికి గురి అవుతున్నారని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారికి మనమందరం కూడా శిరస్సు వంచి నమస్కారాలు మనమందరం కూడా తెలియజేద్దాం। అదే విధంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గం నుండి పెద్దపల్లికి వెళ్ళి సబ్ రిజిస్టార్ కార్యాలయం కోసము, రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళేటువంటి మనకు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని అందించిన కేసీఆర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, అదే విధంగా ప్రాంతంలో కోర్టుతోని ఇబ్బంది అవుతుంటే ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనమందరం కూడా చప్పట్లతోని ఉదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ అదే విధంగా రామగుండంలో రాయదండిలో పెద్దంపేటలో 1018 ఎకరాల స్థలాన్ని 70 ఏళ్ల నుంచి నిజాం పరిపాలనలో ఆ రైతులందరూ కూడా పొలాలు దున్నుకుంటున్నారు కానీ సార్ వాళ్ళకు పట్టాలు లేవు, రైతు బంధు వస్తలేదని సార్ను కోరిన సందర్భంలో తప్పకుండా వాళ్ళకు పట్టాలు ఇచ్చాలని ఇలా 1018 ఎకరాల స్థలంలో రైతులకు పట్టాలు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ఉదయపూర్వకంగా పాదాభివందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యొక్క ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసినా కూడా రామగుండం నియోజకవర్గానికి ఒక చుక్క నీరు కూడా ఇయ్యనటువంటి ఆ పరిస్థితులలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరి నిండుకుండలా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో 80 కోట్లతోని ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న కేటీ రామన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఐటీ పార్కును ఏర్పాటు చేసినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారి పాదం ఈ ప్రాంతంలో మోపడంతో ఇక్కడ ఉన్నటువంటి నేలంతా కూడా పులకితం అయిపోయింది. సార్, ఈ ప్రాంతంలో మీ రాక కోసం, మిమ్మల్ని చూడడం కోసం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా మీ యొక్క పాదాన్ని మీకోసం ఎదురు చూస్తున్నారు. సార్, మీరు ఈ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత మహాశివరాత్రి పండుగ రోజు కూడా కనీసం స్నానం చేయడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉండదు. సార్, ఇలా సముద్రాన్ని తలపించేటువంటి విధంగా ఇలా గోదావరిని చూస్తే మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలా ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఇలా అక్కడ పడవను పెట్టినాం సార్, పడవల పోటీలు చేసినాం సార్. మీ నాయకత్వంలో ఈరోజు టూరిజం హబ్బుగా ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఒక కేబుల్ బ్రిడ్జ్ను నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ ప్రాంతంలో వరదలు ఎక్కువైనప్పుడు రివర్స్ వాటర్ వస్తున్నాయి సార్, కొంచెము కరకట్ట నిర్మాణం చేయాలని మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సార్. అదేవిధంగా ఈ ప్రాంతంలో అన్నీ ఉన్న అల్లుని నోట్లే శని ఉన్నట్టు బొగ్గు, నీళ్లు, కరెంటు ఉన్నా కూడా ఈ ప్రాంతము ఇలా పరిశ్రమలు నెలకొల్పలేదు సార్. ఆ రోజు సమైక్య పాలకులు, గతంలో ఉన్నటువంటి పాలకులు కూడా మన కేటీ రామన్న మొన్న ఈ మధ్య కాలంలో వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని చెప్పినారు సార్. మీ నాయకత్వంలో ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రత్యేకంగా మీకు పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీపీ నిర్మాణం లేక గోదావరిలో కొంచెం నీళ్లు కలుస్తున్నాయి సార్. దాన్ని చిన్నదాన్ని పట్టుకొని ప్రతిపక్షాల వాళ్ళు ఇలా అనేక విధాలుగా మాట్లాడుతున్నారు సార్. తప్పకుండా ఎస్టీపీలను 200 కోట్ల రూపాయలు మంజూరు చేసిర్రు, ఆ పనులన్నీ కూడా పూర్తవును సార్ మీ దయ వల్ల అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు కావాలని మా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సార్. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులు వేతనాలు పెరగాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు వేతనాలు పెరగాలని కోరుకుంటున్నారు సార్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతానికి మరి ఒకసారి రావాలని కోరుకుంటున్నారు సార్. కారణ జన్ముడు కేసీఆర్ గారు, ప్రతి ఇంట్లో వెలుగులనిస్తున్నటువంటి కేసీఆర్ గారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకుందాం ఒక్కసారి చెప్పాలి. కేసీఆర్ గారి రుణాన్ని ఏ విధంగా తీర్చుకుందాము చెప్పాలి, చెప్పాలి, చేతులెత్తి చెప్పాలి, 2 చేతులెత్తి చెప్పాలి. కేసీఆర్ గారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్.